చెప్పలేదు కదా. ఇప్పుడు బాలయ్య గారి విషయం అంటే ఓకే, ఆయన ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నప్ప అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే వేరే రకంగా ఉండేదేమో, ఆయన ఎప్పుడు వస్తారు అని అనలేదేమో. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎక్కడో చోట కోరుకుంటున్నారు ప్రజలు, ఆయన వస్తే ఒక ఆల్టర్నేటివ్ ఏమో టీడీపీ కానీ, కానీ ఇక్కడ చంద్రబాబు గారు రానివ్వట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బేసిక్గా అసలు ఫ్రమ్ ద బిగినింగ్ నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ని ఒప్పుకోరు. నందమూరి ఫ్యామిలీ ఇతను రెండో భార్య కుమారుడు కాబట్టి ఒప్పుకోలే. మొదటి నుంచి కూడా అసలు ఇతన్ని దూరంగానే పెట్టారు. ఒక ఎన్టీఆరే దగ్గర తీస్తుండేవాడు, ఆయన దగ్గరికి ఇది ఉండేది కానీ కొడుకుదనే కాన్సెప్ట్లో, బట్ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కదా. సాధారణంగా మనం సీరియళ్ళు చూస్తుంటాం కదా, సీరియళ్ళ కంటే కూడా పెద్ద సీరియల్ వెళ్ళదు, ఆ యాంగిల్లో తక్కువే. కానీ 2009లో ఎందుకు దగ్గర చేసుకునే ప్రయత్నం అక్కడే, దాంట్లో అక్కడ చంద్రబాబు నాయుడు పార్టీనే శాంతం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. చిరంజీవి ఇంపాక్ట్, పీఆర్పీ వచ్చింది అప్పుడు, చిరంజీవి ఇమేజీ పెద్ద ఎత్తున అసలు వీళ్ళిద్దరికే కాదు కదా, ముగ్గురు నలుగురు నాయకులు వెళ్తే కూడా రానంత జనం వచ్చేవాళ్ళు. రెండో పక్కన రాజశేఖర రెడ్డికి ఆధారం రాజశేఖర రెడ్డికి ఉంది, వాళ్ళ సర్వేలైనా ఇవన్నీ. ఈ రెండింటిని తట్టుకోవాలంటే ఒక చంద్రబాబు ఇమేజ్ ఆనట్లు అక్కడ. బాలయ్యని దింపారు ఆ టైంలో వర్క్, అంటే వాళ్ళ జనం వాళ్ళకి వస్తారు, తెలుగుదేశం జనం తెలుగుదేశానికి వస్తారు. బట్ ఇంకొక వైపు నుంచి అంటే ఒక్క బాలయ్య మీదనే డిపెండ్ అయితే కుదరదు. అందులో బాలయ్య స్పీచ్లో పావు వంతు అర్థమైతే ముప్పై వంతు ఆయనకు కూడా అర్థం కాదు తర్వాత వింటే. కాబట్టి అలా ఆయన్ని నమ్ముకుంటే కనుక చిరంజీవితో కంపేర్ చేస్తే బాలయ్య వెళ్ళిపోద్ది కదా. కాబట్టి ఏం చేశారు జూనియర్ ఎన్టీఆర్, అప్పుడు నందమూరి ఫ్యామిలీని అంతా ఒప్పించాడు, ఈయన ఒప్పించి తీసుకొచ్చాడు పార్టీ భవిష్యత్తు కోసం అని. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో కూడా అందరూ ఒక మాట మీద ఎప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు. అటు ఒక మాట, ఇప్పుడు పురంధరేశ్వరు ఒక పక్కన ఉంటే భువనేశ్వర్ మరో పక్కన లేదా, అట్లాగుంది. అంటే పురంధరేశ్వరిని పక్కన పెడితే మిగతా ఈయన్ని నమ్మేటువంటి మిగతా నందమూరి కుటుంబాన్ని అంతా ఒప్పించింది ఏంటంటే అతనికి ఏమి ఎక్కువ సీనియను వాడుకుంటానన్న టైపే ఒప్పించుంటారు. అంతేగాని భవిష్యత్ తెలుగుదేశం వారసుడని ఒప్పించుండడం, ఎందుకంటే ప్రస్తుతం మన పార్టీని కాపాడుకోవాలంటే కావాలి కాబట్టి అనేటువంటి, వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుని ఉంటారు ఫెయిల్ అవ్వాలని కూడా, పార్టీ గెలవాలని కోరుకుని ఉండరు. అప్పుడు అదే జరిగింది, అదే జరిగింది, కోరుకున్నది వాళ్ళు కోరుకున్నది జరిగింది, ఓడిపోవడం వల్ల ఈయన పక్కన పెట్టారు. ఒక ఊపు అయితే వచ్చింది, గెలవలేకపోయినా టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఒక ఊపు రావడం, ప్రజలందరూ రోడ్డు మీదకి రావడం, అంటే మరి అది ఒక ఆకర్షణతో వచ్చారా నిజంగా ఓట్లు వేసారా అనేది తర్వాత ఫలితాల ద్వారా తెలుస్తుంది. హిందూ ధర్మంలో ఒక లెక్క ఉంటుంది, స్వర్గ నరకాలు అనేటువంటిది ఆకాశంలోకి వెళ్ళక కాదు, భూమి మీదనే మనకి కనిపిస్తాయి. అది మొదట్లో యుక్త వయసులో చేసే తప్పులు వృద్ధాప్యంలో వెన్నాడతాయి అంటారు. అది ఆ మాట ఎందుకన్నా, ఇప్పుడు ఎన్టీ రామారావు అనేటువంటి ఒక మహాశక్తివంతుడు, ఆయన తన కృషితో తన పైకి ఎదిగినోడు, తన శక్తితో తనకి ఎదిగినోడు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఏమో ఆయన పెంచి పోషించాల, ఆయన పేరు చెప్పుకుని వీళ్ళు బతికారు కానీ ఈ వీళ్ళ వల్ల ఆయన ఎదిగింది కాదు. ఉన్నది వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత ఆ లెక్క అయితే. బట్ ఎన్టీ రామారావు అనేటువంటి ఒక ఆయన ఆనాడు దైవ పురుషుడు అని ఫీల్ అయ్యేవాడు. ఆయన సినిమాల ఇంపాక్ట్ కావచ్చు, ఆయనలో ఉన్నటువంటి మంచితనం కావచ్చు. ఏది ఇప్పుడు పవన్ ఎందుకంటుంటారు, సాయం చేస్తుంటాడు, అందరికీ చేసేయకపోవచ్చు కానీ అత్యంత అవసరమైనటువంటి వాళ్ళకి సాయం చేయడం. జగన్ ఎందుకంటుంటారు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకున్నాడు అన్నటువంటి, రాజశేఖర రెడ్డిదైనా అదే క్రెడిట్, ఆదుకోవడం అనేటువంటి లక్షణాలు. ఎన్టీఆర్కి కూడా అదే లక్షణం, వరదలు వస్తే సినిమా వాళ్ళందరూ ఇళ్లలో కూర్చున్నప్పుడు రోడ్డు మీద జోలి బట్టి తీసుకొచ్చినటువంటి వాడు, తన జీత తన సంపాదనలో అప్పుడు ఎంత జీతాలే కదా, నెలవారీ జీతాలు అప్పుడు. అలాంటి రోజుల్లో కూడా లక్షల రూపాయలు డొనేట్ చేసినటువంటి వాడు, మంచితనానికి మారుపేరుగా ఉండేవాడు, వచ్చిన వాళ్ళకి ఆ టైంలో ఉండటం కానీ ఇది ఆ ఇది ఆయన ఒక ఇమేజ్ తీసుకొచ్చింది. ఆయన పార్టీ పెట్టాక ఆయన తపనే కదా, ఆయన మంచితనానికి వీళ్ళందరూ తోడయ్యారు కానీ వీళ్ళ వల్ల ఆయన రావడం కాదు కదా. గెలిచిన తర్వాత అంతటి మహావ్యక్తిని ప్రజలు ఆదరించిన తర్వాత పక్కన పెట్టేశారు. ఎలా ఇప్పుడు ఆయన వివాహం చేసుకున్నాడు, రెండో వివాహం, ఆయన ఎందుకు చేసుకున్నాడు, కుటుంబ సభ్యులే పోషిస్తే అసలు గొడవ ఏముంది, పోషణ కూడా డబ్బులకేం ప్రాబ్లం లేదు కదా, దగ్గరుండి చూసుకోవడం తిండి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కొడుకులు కూతుళ్ళు అందరూ బ్రతికింది ఆయన వల్లనే కదా, ఆ పేరు వచ్చింది కానీ ఆ స్టేజ్ వచ్చింది కానీ, ఆయనే లేకపోతే ఆయనే సంపాదించకపోతే వాళ్ళందరూ అసలు వెల్ సెటిల్డ్ ఎక్కడుండేవాళ్ళు. అలాంటి కోడళ్ళు కూడా ఈయన దగ్గర ఏమైనా ఉండి చూసుకున్నారా ఆ టైంలో, ఎవరి ఇల్లు వాళ్ళే, ఎవరి జీవితం వాళ్ళది, సో చివరికి అనారోగ్యం బాలే మనిషి ఉంటాడా లేడా అన్న సందర్భంలో ఎవరు పట్టించుకోని టైంలో, ఇంక్లూడింగ్ ఇదే ముఖ్యమంత్రి పదవి కోసం తర్వాత తహతహలు ఆడినటువంటి చంద్రబాబు గారిని వాళ్ళ కుటుంబం కానీ దగ్గరుండి చూసుకుందా లేదే. ఆ టైంలో అమ్మాయి లక్ష్మీభారత్ అప్పుడంటే అమ్మాయే ఉంది, దగ్గరుంది, చూసుకుంది, అందుకోసమనే ఆయన పెళ్లి చేసుకున్నాడు. అది వ్యక్తిగతంలో తప్ప రైట్ అన్నటువంటిది జనం డిసైడ్ చేయాలి. జనం డిసైడ్ చేశారు కదా ఆ రోజున, చేసిన తర్వాత
ఇక్కడ కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అన్నట్టు చేయడం కోసం ఆవిడే కోట్ల కోట్లు లక్షల కోట్లు తినేస్తుంది, వేల కోట్లు తినేస్తుంది. మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితికి ఏంటి? ఆ స్టేజీ తెచ్చారు, ఆయన్ని విధవం చేసేసారు. ఆయన అమ్మాయిల పెచ్చోడు, అవి వాడుతున్నారు, ఈ వాడుతున్నారు, స్టెరాయిడ్స్ వాడుతున్నారు, ఇట్లాంటిది అసలు రకరకాలు. వాళ్ళ కుటుంబంలో కూడా బ్యాడ్ తీసుకొచ్చారు. స్టెరాయిడ్ ఎవడొచ్చి చూశాడు? వీళ్ళు వచ్చి వీళ్ళే పెడతారు అక్కడ. వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరినైనా సరే అర్థం చేయాలన్నప్పుడు వీళ్ళే ఒక నాలుగు సాక్ష్యాలు రాసేస్తుంటారు, అట్లా వేసేయడం అనేది చేశారు. అట్లా కుటుంబానికి దూరం చేశారు. ఇటు పక్కన ఈవిని చివరికి ఆ వంక చూపించి మీకందరికీ నేను చూసుకుంటానని చెప్పి పార్టీని తీసుకున్నారు. తీసుకున్నాక ఏం చేశారు? ఒక్కడు కుటుంబంలో ఆయన బాగు చేశారా? ఈవెన్ బాలయ్యని కూడా అప్పుడేం లేదుగా, ఎవరి కాళ్ళని అందరినీ వాడేసుకున్నారు. కానీ చేశారా? తన తను పదవిలోకి రావడానికి కాదు, దగ్గుబాటుని ముంచేశారు, హరికృష్ణని ముంచేశారు, బాలయ్యని తోసేశారు. అంత అయిపోయింది. ఇక తన చేతిలోకి పవర్ని అంతా నడిపించుకున్నాక మళ్ళీ మీడియా ఈ సపోర్ట్తోనే నడుపుకొచ్చారు. అయితే ఎప్పుడైతే అది పోయింది ఒక టర్మ్, అప్పుడు వాజ్పేయి పుణ్యం ఆ టైంలో ఓ రకంగా సర్వైవ్ అయిపోయాడు. లేకపోతే వాజ్పేయి టైమే లేకపోతే అప్పుడుతో క్లోజ్ అయిపోయింది పార్టీ. వాజ్పేయి పుణ్యం అని ఛాన్స్ వచ్చింది. బట్ అలాగని వాజ్పేయికి ఏమన్నా ఆదరణ ఇచ్చారా? వాళ్ళని మళ్ళీ 2004 ముంచేశారు. ఇద్దరిని ముంచిన ఫలితం ఏమైంది? 2014 దాకలేదు. తర్వాత అదృష్టవశాత్తు పాజిటివ్ వచ్చింది, అది మోడీ ఇంపాక్ట్. దాన్ని వాడుకున్న తర్వాత ప్లస్ విభజన ఎఫెక్ట్, ఈ రెండింటిని వాడుకున్నాక పోను. అక్కడన్నా వీళ్ళని జాగ్రత్త చూశారు హరికృష్ణ అని. అప్పుడు మళ్ళీ కుటుంబ సభ్యులు, లేదు 10 దూరం అయ్యేటప్పటికి మళ్ళీ కుటుంబ సభ్యులకి దగ్గర అని చేశాడు మళ్ళీ హరికృష్ణ. మళ్ళీ పవర్లోకి రాగానే హరికృష్ణని తొక్కవతలు పడేశారు. ఇట్లాంటి అంత చేసినప్పుడు, అంటే తను తన కొడుకు అనే కాన్సెప్ట్ కోసం తనకి రాజకీయ లైఫ్ ఇచ్చిన వాళ్ళని అందరినీ తొక్కవతలు పడేశారు.